हेलो व्यूवर्स, ఆహార అలవాట్లు మారడం వలన జీవన శైలిలో మార్పుల కారణాల వల్ల డయాబెటిస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మన డైట్లో పనస పొడి తీసుకోవడం వలన రక్తంలో చక్కెరను నియంత్రించగలదు అని రీసెంట్గా నేచర్ అనే అంతర్జాతీయ సైన్స్ పత్రికలో పబ్లిష్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నుండి క్లియరెన్స్ పొందిన తర్వాత జేమ్స్ జోసెఫ్, డాక్టర్ గోపాల్ రావు, డాక్టర్ సునీల్ నాయక్ అండ్ డాక్టర్ ఏజీ ఉన్నికృష్ణన్ ఈ నలుగురు కలిసి 40 మంది మీద May 2019 నుండి February 2020 వరకు పరిశోధన జరిపారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయా లేదా అని. అందులో 24 మంది పురుషులు మరియు 16 మంది మహిళలు ఉన్నారు. Type 2 Diabetes మెల్టర్స్ ఉన్న పేషెంట్స్కి రోజువారీ భోజనంలో భాగంగా పనస పొడిని రోజుకి 30 గ్రాములు ఇచ్చారు. ఆ పరిశోధన ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. పనస పొడి కార్బోహైడ్రేట్ లెవెల్స్ని తగ్గిస్తుంది. వైటమిన్స్ A, B and C ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్స్ అండ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. రోగ నిరోధక శక్తి కూడా కలిగి ఉంటుంది. లో క్యాలరీస్, సో వెయిట్ లాస్కి కూడా యూజ్ చేయొచ్చు. జాక్ఫ్రూట్ 365 అనే పేరుతో పనస పొడి మార్కెట్లోకి వచ్చింది. ఖరీదైన ఇన్సులిన్తో పోలిస్తే ఈ పనస పొడి ధర తక్కువ మరియు న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇది భారతదేశంలో అంతటా బిగ్ బాస్కెట్ మరియు అమెజాన్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది. పనస పొడిని మీరు మీ రోజువారీ భోజనంలో ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. రోజుకి 30 గ్రాముల పనస పొడి తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్లో 1 టీ స్పూన్, లంచ్లో 1 టీ స్పూన్ మరియు డిన్నర్లో 1 టీ స్పూన్ తీసుకోవాలి. అదేలానో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను, చూడండి. ముందుగా బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో మీరు ఏం తిన్నా అందులో 1 టీ స్పూన్ పనస పొడిని ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియోలో మీకు దోశపిండితో చూపిస్తున్నాను. దోశపిండిలో 1 టీ స్పూన్ పనస పొడి వేసి బాగా కలిపి దోశలు వేసుకోవాలి. దోశపిండినే కాదు, ఇడ్లీ పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఎందులోనైనా సరే 1 టీ స్పూన్ పనస పొడి వేసేసి రోజు చేసుకున్నట్లే మీరు టిఫిన్ చేసుకుని తినొచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్. లంచ్కి కర్రీ, రసం, పెరుగు, తాలింపు, మజ్జిగ పులుసు, సాంబార్, ఇలా రకరకాలు చేసుకుంటారు కదా, వాటిల్లో 1/2 టీ స్పూన్ పనస పొడి వేసుకొని కలిపేసి అన్నంలో కలుపుకొని తినేయచ్చు. మీకు అర్థమవడానికి, ఫర్ ఎగ్జాంపుల్, బ్రౌన్ రైస్తో తినడానికి పప్పు, రసం, పెరుగు పెట్టాను. ఈ మూడిట్లోనూ 1/2 టీ స్పూన్ పనస పొడి వేసి కలుపుకోవాలి. అంతే, వెరీ సింపుల్ కదా. ఈ విధంగా పనస పొడి కలపడం వలన రుచిలో ఏమాత్రం తేడా ఉండదు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మరియు రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడానికి స్థానికంగా పేటెంట్ పొందిన మరియు వైద్యపరంగా నిరూపించబడిన ఆవిష్కరణగా జాక్ఫ్రూట్ 365 ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో 2020 అక్టోబర్లో జాతీయ స్టార్టప్ అవార్డుని గెలుచుకుంది. కర్రీ, రసం, పెరుగు, తాలింపులో వేసి కలిపి అన్నంలోకి తినండి, లేదా మజ్జిగలోకి 1 టీ స్పూన్ పనస పొడి వేసి ఈ విధంగా కలుపుకొని తాగేయండి. 1 గ్లాసులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి ఇందులోకి 1 టీ స్పూన్ పనస పొడి వేసి బాగా చిలికి అందులోకి వాటర్ వేసుకొని మజ్జిగని తాగేసేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, అందరూ ఇది వాడచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు 3 మంత్స్ కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా వాడండి, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటూ ఇది వాడాలి. మీ టాబ్లెట్స్ని ఆపకండి. షుగర్ కంట్రోల్లోకి వచ్చాక డాక్టర్ సజెషన్ తీసుకొని ఆ తర్వాత టాబ్లెట్స్ని ఆపచ్చు. నైట్ డిన్నర్కి చపాతి, పరాఠా, రోటీ ఇలా చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, చపాతీలు చేసుకుంటుంటే 1 కప్పు గోధుమ పిండిలో 1 టీ స్పూన్ పనస పొడి వేసేసి కలిపేసేయండి. టేస్ట్లో ఏం చేంజ్ ఉండదు, రెగ్యులర్గా తినే చపాతీల్లాగానే ఉంటాయి. డిన్నర్కి ఇలా చేసుకోండి. అలా రోజుకి 30 గ్రాముల పనస పొడి మీ డైట్లో ఇంక్లూడ్ చేసేలాగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 1 టీ స్పూన్ మార్నింగ్, 1 టీ స్పూన్ ఆఫ్టర్నూన్, 1 టీ స్పూన్ నైట్,
ఈ విధంగా పనసపొడిని రోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పనసపొడి ఇంపార్టెన్స్ ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియో వల్ల అవగాహన కలుగుతుంది. మీ అద్భుతమైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ షేరింగ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్ ఫ్యాబ్ టైమ్ సైనింగ్ ఆఫ్. బై బై.